మేడం అడుస్తురాండి. మీరు కొంచెం సైడ్ రన్న. నరేష్ రావు స్టార్ట్. మేము ఫ్రెండ్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే ఆర్గనైజేషన్ నుంచి ఇక్కడికి వచ్చామండి. ఈ లాక్డౌన్ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినప్పటి నుంచి ప్రజలందరూ వారి ఇంటికే పరిమితమయ్యారు. అటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ గుడారాలలో వలస కూలీలు అనేది ఇక్కడ ఉన్నారండి. వీళ్ళకి ఉపాధి కూడా దొరకడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళ జీవనాధారం అనేటువంటి పని చేసుకోవడానికి కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి వాళ్ళు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అందుకనేసి ఇలాంటి పరిస్థితి ఉంది అని గమనించిన అనంత ఎన్జిఓస్ అందరూ కలిసి ఇక్కడ వీరికి ఏదైనా మన వంతు సహాయం అందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు మా ఫ్రెండ్స్ సొసైటీ ఆర్గనైజేషన్ నుంచి 5 కేజీల బియ్యము, 1/2 కేజీ బ్యాళ్ళు, టమోటాలు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు తీసుకొని వచ్చామండి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఇంటికి మా ఫ్రెండ్స్ సొసైటీ మెంబర్స్, అనంత ఎన్జిఓస్ మెంబర్స్ వెళ్ళి ఇంటింటికి అందజేస్తారు. సోషల్ డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేయడానికి వీలుగా ఉండాలనే ఉద్దేశంతో వారి వారి ఇంటి దగ్గరికే వచ్చి అందజేస్తామన్నాము. ఈ రోజుకి ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇదే విధంగా అనంతపురం పట్టణ పరిసర ప్రాంతాలలో ఎక్కడెక్కడ ఇలాంటి వలస కూలీలు, ఇలాంటి గుడారాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము తిరిగి చూసుకొని వీడియో తీసుకొని వస్తున్నాము. అందరూ ఎంతమంది ఉన్నారు, ఎక్కడెక్కడ ఎన్ని ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొని లిస్టు, ఒక లిస్టు ప్రకారము 2-3 రోజులు గ్యాప్ ఇచ్చి ఒక్కొక్క ఏరియాలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి ఇలాంటి ప్రజలందరికీ మా సంస్థ తరఫున ఎప్పుడు వారికి సపోర్ట్గా ఉండి ఏ సమయంలోనైనా వారికి అవసరమైన సహాయం అందిస్తాము. అదేవిధంగా తొందరలో వీళ్ళందరికీ కూడా కరోనా వైరస్ పై అవగాహన కల్పించి వీళ్ళైనంత వరకు హోమియోపతి టాబ్లెట్స్ కూడా ఇచ్చి వాళ్ళకి మాస్కులు పంపిణీ చేయాలనే ఉద్దేశంలో కూడా ఉన్నామండి. మేము మా దాతల సహకారము, మా ఫ్రెండ్స్ సొసైటీ మెంబర్స్, అనంత ఎన్జిఓస్ సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ మున్ముందు ఇంకా నిర్వహిస్తాము. ఇప్పుడు కూడా ఈ కార్యక్రమానికి సుబ్బిరెడ్డి అన్న గారు, రాజకుమారి మేడం గారు, సావిత్రి గారు, చంద్రికా మేడం గారు, మా కాలనీలోని ప్రాంత ఇంటి దగ్గర కొద్ది మంది ప్రజలు అందరూ కలిసి ఈ కార్యక్రమానికి సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజుతోనే ఈ కార్యక్రమం అయిపోదు, ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు ఇంకా మరెన్నో నిర్వహిస్తాం. లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కూడా ప్రతిరోజు ఏదో ఒక విధంగా ప్రజలకు సేవ చేసే ఉద్దేశంతో ఉన్నాము. అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్, రోడ్ సైడ్ నిస్సహాయాల యాచకులకు కూడా ప్రతిరోజు 3 పూటల పొద్దున, మధ్యాహ్నం, రాత్రి కూడా భోజనం ఏర్పాటు చేస్తున్నాం. డైలీ 1000 నుంచి 1500 మందికి అనంత స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో అరేంజ్ చేస్తున్నామండి. ఇప్పటి వరకు దాదాపు 10 నుంచి 15000 మందికి ఈ భోజన సదుపాయం కూడా అందించాము. ఈ లాక్డౌన్ ఇంకా పెరిగినా కూడా మేము ఎన్ని రోజులు అంటూ ఉంటుందో అన్ని రోజులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు, సహాయ సహకారాలు అందిస్తామండి. ఈ కార్యక్రమాలకు మీరు కూడా మీ ప్రాంతాలలో ఉన్నటువంటి వారిని గుర్తించి
మీరు కూడా వాళ్ళకి సహాయం చేస్తారని కోరుతున్నాము. మాది అనంతపురం నవోదయ కాలనీలోని మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరూ కలిసి ఫ్రెండ్స్ హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ను గత 4 సంవత్సరాలుగా స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామండి. పేద విద్యార్థులకి బుక్కులు డిస్ట్రిబ్యూషన్ అయితేమి, నిస్సహాయులకు అన్నదానం అయితేనేమి, అనాథాశ్రమాలు వృద్ధాశ్రమాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ అయితేమి, అత్యవసర సమయంలో క్షతగాత్రులకు ఏ సమయంలోనైనా ఈ చుట్టుపక్కల 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మా రక్తదానం అనేది అందిస్తున్నాము. ఈ అనంతపురం డిస్ట్రిక్ట్లో మేము సొంతంగా వెళ్ళి అందిస్తున్నాము. పక్క జిల్లాల్లో మాకు తెలిసిన ఎన్జిఓస్ అందరినీ కూడా కాంటాక్ట్లో పెట్టుకున్నాం. అక్కడ ఏ అవసరమైనా కూడా వాళ్ళందరికీ రక్తదానం అనేది అందిస్తూ ఉంటామండి. ఇదే విధంగా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తే ఇంకా మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తాం. మీరు కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రజలకు సహాయం అందిస్తారని కోరుతున్నాం.